తుంగతుర్తి శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదర్ కిషోర్ ను, మహాకూటమి అభ్యర్థి అద్దెంకి దయాకర్ ను మట్టి కర్పిస్తామంటున్న వడ్డపల్లి యువసేన. అఖండ మెజార్టీతో విజయం సాధించడం కోసం గ్రామ గ్రామాన తిరిగి కార్యకర్తలకు, ఓటర్ దేవుళ్లకు మోటివేషన్ చేసుకుంటూ ఈ యొక్క యువసేన దిగడం జరుగుతుంది. హుస్నాబాద్ లో తాజా మాజీ ఎమ్మెల్యే ఒడితెర సతీష్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రైతులందరూ 100 రూపాయలు రుణమాఫీ అయింది, మళ్ళీ 100 రూపాయలు రుణమాఫీ కూడా కాబోతుంది. రేపు డిసెంబర్ 20 తారీఖు జరగబోయే ఎన్నికల్లో కూడా, మళ్ళీ డిసెంబర్ 20 తారీఖు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా నాకు గట్టి నమ్మకం ఉన్నది. సిద్దిపేట అభివృద్ధిపై సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజ్ నర్స్ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా జరిగింది? 4.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, పేద ప్రజల సంక్షేమం కోసం ఈనాడు అనేక కార్యక్రమాలు చేసిన అభివృద్ధి దేశానికి ఆదర్శం అన్నారు. సిద్దిపేట అభివృద్ధి జరుగుతూనే కోమర్ చెరువు 1,000 కోట్ల అందాలతోటి కోమర్ చెరువు రూపుదిద్దుకుంది. కోమర్ చెరువు కలగా మిగిలినప్పటికీ కోమర్ చెరువు ఆనాడు ముఖ్యమంత్రి, ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు కలగనది. తుంగతుర్తిలో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు. తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో శుక్రవారం తెల్లవారుజామున మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పలు శివాలయాలలో శివనామస్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే మంగళ స్నానాలు ఆచరించి చిన్న పెద్ద తేడా లేకుండా కొత్త బట్టలు ధరించి దగ్గరలోని శివాలయానికి వెళ్ళి శివపార్వతులకు పూజలు నిర్వహించి తమ పాపాలు హరించి ఇంటిల్లపాది సుఖ సంతోషాలతో ఉండాలని, చీకట్లను రూపు మాపాలని, అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కార్తీక పౌర్ణమి ప్రాధాన్యత మహిళలు భక్తులు తెలిపారు.